అరవై సంవత్సరాల రాజకీయ జీవితంలో నన్ను అనేక విధాలుగా ఆదరించారు రాష్ట్ర ప్రజానీకం. నా ఎదుగుదలకు కారణం కూడా అయ్యారు. రాజకీయాల నుంచి విరమించిన తర్వాత నా ప్రజల యొక్క సంక్షేమం, వాళ్ళ యొక్క క్షేమం పట్టించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ఎంతో భావిస్తున్నా. ప్రస్తుతం ప్రభుత్వంలో లేని పార్టీల గురించి పట్టించుకోదలుచుకోవాల. ప్రస్తుత పరిపాలకులు ప్రజల గురించి ఏం చేశారు, రాష్ట్రం గురించి ఏం చేశారు అనేటువంటిదే నా యొక్క ఆవేదన. గత 4 సంవత్సరాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి ఆయన పరిపాలన సాగిస్తూనే ఉన్నారు. అయితే ఓ రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ప్రజల యొక్క సంక్షేమం కొలి ఏం చేసింది అనేటువంటిదే ఈవేళ నా యొక్క ఎజెండ. అయితే ఓ రకంగా చెప్పాలంటే ప్రజల్ని అనేక రకాలుగా మోసం చేసింది ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం. అనేక ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతి పరిపాలన, అక్రమ పరిపాలన, ఈ పరిపాలనలో చోటు చేసుకుంది అని చెప్పడానికి ఏమాత్రం ఒక సందేహం లేదు. త్వరలో మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల ముందు ఈ 4 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళు ఏం చేశారు ప్రభుత్వం అనేటువంటిది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం అంతానే ఉంది అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఒక రంగా మాట్లాడితే వైఎస్ఆర్ చేసినటువంటి ప్రజా వ్యతిరేక పరిపాలనని అంతా కట్టాల్సినటువంటి అవసరం, అది దాని ద్వారా ప్రజలను చైతన్యవంతంగా చేయాల్సిన అవసరం నాకుందని భావిస్తూ 4 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం, అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన ఎలా సాగిందో ప్రజలకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, వారికి తెలియచెప్పాల్సిన అవసరం ఉంది కానీ భావిస్తూ వారిని చైతన్యవంతులు చేయటానికి వీలుగా నేను ఈ రాక్షస పరిపాలన అందిస్తున్నటువంటి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం మీద 55 అభియోగాలతో కూడినటువంటి ఓ ప్రజా చార్జ్షీట్ని తయారు చేయడం జరిగింది. అది త్వరలో ప్రజా కోర్టు ముందు ప్రవేశపెట్టడం కూడా జరుగుతుంది. ఈ అభియోగాల్ని, అంటే ఈ ప్రజా చార్జ్షీట్ని అతి త్వరలో ఒక ప్రజానాయకుడి యొక్క చేతి మీద ప్రారంభోత్సవం చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. త్వరలోనే ఇది జరుగుతుందని చెప్పేసి సందర్భంగా తెలియచేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. ఒకసారి వినిపించారా? ఈ ఛార్జ్ షీట్ రిలీజ్ చేసిన తర్వాత దాని చదువుకున్న మీద జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రిగా కొనసాగించాలా లేదా అనేటువంటిది నిర్ణయించుకునేటువంటి అవకాశం ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజున ఈ ఛార్జ్ షీట్ను త్వరలో ప్రవేశపెట్టడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను.